ఇక్కడేనండి రావులమ్మ ఉన్నటువంటి గుడి మనం చూస్తున్నటువంటి గుడి ఇది రావులమ్మ శ్రీకృష్ణ దేవరాయలు గారి సొంత కూతురండి సొంత కూతుర్ని కట్టలో సజీవంగా పెట్టేసి వజ్రవైడూర్యాలు రత్నాలు మాణిక్యాలు అన్నీ ఆవిడ దగ్గర అట్లా పెట్టి ఆవిని సజీవంగా కట్టలోనే దాచిపెట్టారు ఈ కట్ట నిలవడానికి పురోహితులు చెప్పినటువంటప్పుడు రాజు వెనకాడకుండా వేరే బయట వాళ్ళని ఎవరిని ఇవ్వడం ఎందుకు అనేటువంటిది తన సొంత కూతుర్ని ఇచ్చారు. చూడండి ఇది మనకు అనిపిస్తున్నటువంటిది రాయల చెరువు ఈ గుడి అండి. ఇక్కడ అమ్మవారు ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉంటుందంట పోయి వచ్చే వాళ్ళ జనాలకి. అప్పుడు రిటర్న్ తిరిగి వచ్చి కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంట రిటర్న్ ఆ ఐటెం నాకు నగ్గవాలమ్మ రావాలమ్మ అంటే రిటర్న్ వచ్చి ఇచ్చేసి పోయేవాళ్ళు. అటు చేస్తున్న కార్యక్రమంలో ఒక ఆవిడ ఎవరో నీకెందుకు ఇవ్వాలా నీ నోరు పడిపోనానా అన్న దానికి ఆ తల్లి మూగపోయింది. ఆ తల్లి అలానే ఇప్పుడు మూగ దీనిలో ఉందన్నమాట. ఇదే అండి ఈవిడే రామలమ్మ. ఇక్కడ గుడి కట్టించడం జరిగిందన్నమాట. ఇది మొత్తం కట్టండి 188 అడుగులు వెడల్పు ఉంటుంది కట్ట విస్తీర్ణము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. చూడండి ఎదురుగా ఉండేటువంటి కొండ. ఇక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేసు. అందరూ కూడా వచ్చి వీక్షించవచ్చు. ప్రేక్షకులు అందరూ వస్తుంటారు. ఇప్పుడు చూడండి అక్కడ ఒక అతను బైక్ మీద కూడా వచ్చి దిగడం జరిగింది. చాలా సూపర్ సూపర్ అయినటువంటి క్లైమేట్ ఉంటుంది ఇక్కడ. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అండి. చూడండి అమ్మవారండి. జై రావులమ్మ, జై రావులమ్మ, జై రావులమ్మ.